వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 మెదక్ జిల్లా బీఆర్ఎస్ కు పెద్ద షాక్ నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ రాజీనామా మెదక్ జిల్లా కేంద్రం మాయా గార్డెన్స్ లో నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ మీడియా ముఖంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్యే పద్మ ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డిలే తన రాజకీయ గురువులని మంత్రులు హరీష్ రావు కేటీఆర్లంటే తనకు చాలా అభిమానమని కానీ అభివృద్ధి చేయడానికి పార్టీ నేతలే సహకరించడం లేదని ఆ బాధతోనే రాజీనామా చేస్తున్నానన్నారు ఎమ్మెల్యే పద్మ ఆమె భర్త దేవేందర్ రెడ్డి తనపై చూపుతున్న వివక్షే అందుకు కారణమని అభివృద్ధి పేరుతో మసిపూసి మారడుకాయ చేస్తున్నారని వారు పేర్కొన్నారు నిజాంపేట మండలం కానీ తర్వాత మెదక్ కాన్స్టిట్యూన్సీ కానీ అందరూ కూరుకునేది నాకు కూడా మేము కూరుకునేది కూడా ఒక మెదక్ రోల్ మోడల్ నాకు తెలంగాణకు దేశానికి తెలంగాణ దిక్సూచి ఎప్పుడైతే కేసీఆర్ గారు చెప్తున్నారో మా మెదక్ రోల్ మోడల్గా తీసుకున్నట్లయితే ఇప్పుడు సిద్దిపేట రోల్ మోడల్ మాకు మెదక్ కావాలని కోరుకుంటున్నాం లేకపోతే పక్కన ఉన్నటువంటి కామారెడ్డి అన్న రోల్ మోడల్ కావాలని కోరుకుంటున్నాం డెవలప్మెంట్లో తీసుకున్నట్టు ఎక్కడ వేసిన కొంగడి అక్కడే ఉన్న సందంగా తయారైంది ఈరోజు ప్రజలను మభ్యపెట్టడానికి రాణి మెడికల్ కాలేజీని వచ్చినట్టుగా రాణి లేని జిల్లా ఆసుపత్రిని ఉన్నట్టుగా జరగని అభివృద్ధిని జరిగినట్టుగా ఇప్పుడు అన్ని మండల అన్ని జిల్లా కేంద్రాల విషయం ఈరోజు మెదక్ ఎమ్మెల్యే భర్త అయినటువంటి దేవేందర్ రెడ్డి గారు తను అప్ కీ బాత్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ గారు అంటుంటే 2.5 కోట్ల అవినీతి కేసీఎస్సీలో చేసి రైతులను కన్నీటి పర్వతం చేస్తున్నాడు అదేవిధంగా ఈరోజు మెదక్ డైరీ ఏర్పాటు చేస్తానని 100 మంది కార్యకర్తల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిండు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుండు అదేవిధంగా నాలాంటి ఎవరన్నా సేవ చేద్దామని ముందుకు వచ్చిన వాళ్ళను అణగదొక్కి వాళ్ళను వివక్షకు గురి చేస్తున్నారు ఈరోజు ఒక జెడ్పీ చైర్మన్ హోదాలో ఉండి మా మండలంకి వస్తే మీరు పెళ్లికి ఎట్లా వస్తామని చెప్పేసి హుక్కుం జారీ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ సర్వసభ్య సమావేశాల్లో కానీ అదేవిధంగా రివ్యూ మీటింగ్లో కానీ ఎక్కడ కానీ జెడ్పీ చైర్మన్కు ప్రాధాన్యత ఇవ్వకుండా తను లేకుండానే సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు చేసేసి డెవలప్మెంట్ కాన రాకుండా చేయని డెవలప్మెంట్ చేసినట్టుగా ఈరోజు అదేవిధంగా గతంలో ఇచ్చిన హామీలటువంటి రామాయణపేట రెవెన్యూ డివిజన్గా ప్రకటించడం కానీ తర్వాత మెదక్కు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ మెదక్కు డెవలప్మెంట్ విషయంలో కానీ రామాయణపేట డెవలప్మెంట్ విషయంలో కానీ చుట్టుపక్కల ఉన్న మండల డెవలప్మెంట్ విషయంలో కానీ మండల పరిషత్ భవన పక్క భవనాలు కానీ కొత్తగా ఏర్పడినటువంటి మండల పరిషత్ సామూహిక భవనాలు కానీ ఎక్కడ కానీ డెవలప్మెంట్ నోచుకోలేదు ఈ కారణాల చేత మేము సేవ చేయడానికే వచ్చాము మేము వివక్షకు గురవుతున్నాము అదేవిధంగా దేవేందర్ రెడ్డి కానీ పద్మ కానీ మాకు స్థానికంగా ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు ఎస్ఐ కానీ సిఐ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఎక్కడ కానీ సహకరించొద్దు విజయ్కి కానీ విజయ్కి సంబంధించిన వ్యక్తులకు కానీ ఎవరు సహకరించొద్దు వాళ్ళు పనులు చేయొద్దని చెప్పేసి చెప్తూ మమ్మల్ని ఇబ్బంది రాను ఇబ్బందులు పెడుతున్నారు బిల్లులు ఆపుతున్నారు ఇవన్నీ కారణాల చేత మేము మనోవేదనకు గురయ్యి ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాం.